ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకున్న భారత తొలి రెజిస్టర్ గా వినేష్ ఘనత సాధించి చర్చల్లో నిలిచారు. ఫైనల్ కు ముందు పిడుగు లాంటి వార్త తెలి కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగానే ఆమెపై అనర్హత వేటుడు వేయాల్సి వచ్చింది. రెజిస్టర్ల ఆందోళన నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరే వరకు వినేష్ పోగొట్టబడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఈ ఆనంద క్షణాలు ఆదరైపోయాయి. వినేష్ పోగట్ పట్ల కాలం ఇంత కక్ష కట్టిందని అభిమానులు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యారిస్ నుంచి మరో బాధాకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ పోగట్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఫైనల్ పోరుకు ముందు వినేష్ పోగట్ నిర్ణీత బరువు కంటే 1 గ్రాములు ఎక్కువగా ఉండడంతో రాత్రంతా ఆమె కఠోర సాధన చేశారు. తన శరీరాన్ని చాలా ఇబ్బంది పెట్టుకున్నారట. ఫైనల్ కు ముందు జరిగిన పరిణామాలకు తోడు ఆహారం, నీరు తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్ కు గురై కుప్పకూలిపోయారు. స్పృహ కోల్పోవడంతో వినేష్ పోగట్ ను ఒలింపిక్ విలేజ్ లోని పాలిక్లినిక్ లో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. కనీసం నీరు కూడా తీసుకోకుండా వినేష్ పోగట్ మంగళవారం బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకున్నారు. నిబంధనల ప్రకారమే ఆటగాళ్లు 2 రోజుల బరువును నిర్ణీత కేటగిరీ పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోల అదనపు బరువు ఉన్నట్లుగా సమాచారం. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటివి చేశారు ఆమె. అంతేకాకుండా బరువు తగ్గించుకునే క్రమంలో రాత్రంతా మెలకువగానే ఉన్నారు. దీంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. బరువును తగ్గించుకునేందుకు వినేష్ ఫోగట్ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఫైనల్స్ కు ముందు వెయిట్ పరీక్షల సమయానికి 100 గ్రాములు అదనంగా ఉన్నారు. దీంతో ఆమెపై అనర్హత వేటును వేయక తప్పలేదు. అయితే వినేష్ కు కొంత సమయం ఇవ్వాలని భారత బృందం ఒలింపిక్స్ అధికారులను అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించారు. ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత రెజ్లర్ గా ఘనత సాధించిన వినేష్ చివరికి పథకం లేకుండానే పాల్గొనకుండానే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినేష్ ఫోగట్ ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని ఆమె కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.